నమస్కారం వేవర్స్ భర్త భార్య ఎంగిలి ఎందుకు తినకూడదు జఠరాగ్ని సంతృప్తిపర చేయటం కోసం జీవుడు ఆహారాన్ని స్వీకరిస్తాడు అనగా ఆకలి అనే అగ్నికి మనం పెట్టే నైవేద్యం ఆ పెట్టిన నైవేద్యం ద్వారా వచ్చిన ప్రసాదాన్ని మనము ప్రాణశక్తిగా మార్చుకొని జీవిస్తున్నాము అలాగే ఆహారాన్ని స్వీకరించే ముందు మంత్రం చెప్పుకొని భగవంతుని స్మరించుకొని స్వీకరిస్తు స్వీకరించటం మన ఆచారం భార్యది కావచ్చు భర్తది కావచ్చు ఎవరిదైనా కావచ్చు మనలో ఉన్న భగవంతునికి ఎంగిలి నైవేద్యాన్ని పెడతామా అందుకే భార్య కానీ భర్త కానీ స్నేహితులైనా ఎవరైనా ఒకరి ఎంగిలి ఒకరు తింటే భగవంతునికి ఎంగిలి నైవేద్యం పెట్టిన దోషం కలుగుతుంది ఒకప్పుడు పతివ్రత ధర్మం ప్రకారం పతిని పరమాత్మునిగా భావించి పతి తినగా వదిలిన అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించేవారు అయితే కొన్ని గృహాల్లో అత్తాకోడళ్ళ గొడవలతో భార్యకి తన తల్లి అన్నం సరిగ్గా పెట్టడం లేదని గ్రహించి భర్త తానే ఎక్కువగా అన్నింటినీ పెట్టించుకొని తను మిగిల్చిన అన్నాన్ని భార్య తినాలి అనే ఆచారాన్ని తెచ్చి భార్య ఆకలి బాధను తీర్చేవాడు అదే కొంతకాలం తర్వాత సాంప్రదాయంగా కూడా మారింది అయితే వైద్యశాస్త్ర ప్రకారం శుభ్రత పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎవరు ఎవరి ఎంగిలి తినకపోవటం శ్రేయస్కరం అది ఆరోగ్యాన్ని చేకూర్చే మంచి పద్ధతి కూడా జై సాయిరామ్ దీన్ని బట్టి తెలిసిందేంటి ఎంతది దగ్గర వాళ్ళదైనా సరే ఒకరి ఎంగిలి ఒకరు తినకూడదు అది అనారోగ్యాన్ని కలుగచేస్తుంది జై సాయిరామ్